慢கொஞ்சம் கால் அண்ணா ஓகே நம்ம తమ్ముడు ఇక్కడ పెట్టిందే జరిపించారు సార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ నగరపాలక సంస్థ హజ్ హౌస్ ఈరోజు నగర అభివృద్ధిలో భాగంగా ప్రతిరోజు కూడా ఒక వార్డుకి వెళ్ళడం ఆ వార్డులో సమస్యలు ఏదైతే గత 5 సంవత్సరాలు ప్రభుత్వం ఏదైతే ఇంతకుముందు ప్రభుత్వం ఉందో ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక అనాథలాగా ఇంతకుముందున్న ఎమ్మెల్యే అయితే కనుక కనీస అభివృద్ధి పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరం. సమస్యలన్నీ కూడా విపరీతంగా తాండవం ఆడుతున్నాయి 5 సంవత్సరాల నుంచి. పక్కనే రాజధాని అని చెప్తున్నారు, రాజధాని అభివృద్ధి చెందిపోయిందని చెప్పని గ్రాఫిక్స్లో చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా విజయవాడకు వస్తే ఒకసారి అర్థమైందని చెప్పి ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న హజ్ హౌస్ అని చెప్పని 2018 మేలో శంకుస్థాపన 80 కోట్లతో స్వయాన ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన హెలీప్యాడ్ పెట్టుకొని వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశారు. ఇక్కడ ఈరోజు చూశారు కదా, దాదాపు సంవత్సరం దాటిపోయి 2018 మే, ఇవాళ 2019 జూలైలో ఉన్నాం మనం. ఈరోజు దాదాపు ఆగస్టులో ఉన్నాం, అంటే 1.5 సంవత్సరం ఇంచుమించుకు అయిపోతుంటే ఇంతవరకు ఇక్కడ ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉంది. ఎక్కడ నిధులు లేకుండా కేవలం ఎన్నికలు స్టంట్ అని చెప్పిన ఉద్దేశంతో ప్రతి చోట పలకేసేయడం, దానికి ఎల్లో కలర్ పెయింట్ వేయడం, దానికి అభివృద్ధి అయిపోయిందని చెప్పే విధంగా చంద్రబాబు నాయుడు గారి మాయ మాటలకి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవాలా. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంతా కూడా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం. ఎలాంటి కాంట్రాక్ట్కి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు దాదాపు సుమారుగా 450 కోట్లు వస్తే ఆ నిధుల్ని సరిగ్గా ఖర్చు పెట్టకుండా దాన్ని డైవర్ట్ చేసేసి పూర్తిగా కూడా దాన్ని వేరే పనులకు వాడే విధంగా పోయిన ప్రభుత్వం చేసిన పనులన్నీ కూడా ఆల్రెడీ మేము బొత్స సత్యనారాయణ గారికి కంప్లైంట్ చేశాం. దాని మీద ఎలాంటి వర్క్లు తక్షణమే ఏదైతే బిగిన్ చేశారో వాటన్నింటినీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. వాటిని డైవర్ట్ చేసే నిధులన్నీ కూడా పూర్తిగా వీటికి ఖర్చు పెట్టాలని చెప్పి మేము కోరడంగా జరిగింది. తప్పకుండా వారు ఆ విధంగా పరిశీలన చేస్తామని చెప్పినారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కోసమని అనేక జిమ్మికలు చేస్తున్నారు. ఆ జిమ్మికల్లో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో డబ్బులన్నీ కూడా నిధులు లేకుండా అనేక శంకుస్థాపనలు చేసేసి కొబ్బరికాయలు కొట్టేసి ఏదో 5%, 10 లక్షల రూపాయల వర్క్ అయితే కనుక 1 లక్ష రూపాయలతో వర్క్ బిగిన్ చేసేయడం, దాన్ని అట్లాగా వదిలేయడం జరిగింది. వాటన్నిటిని కూడా పూర్తిగా మేము విచారిస్తున్నాం. తప్పకుండా వాటన్నిటిని ప్రయారిటీ పద్ధతిలో అన్నీ కూడా అభివృద్ధి చేసే విధంగా, ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థని, రోడ్లని, డ్రింకింగ్ వాటర్ని, లైటింగ్ వ్యవస్థను అంతా కూడా పునరుద్ధరించే విధంగా ముందుకెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు చేసిన అరాచకాల్లో ఇది ఒక అరాచకం అని చెప్పని మీకు ఎగ్జాంపుల్గా చూపెడతానికి, అంటే మైనార్టీలను ఏ విధంగా మోసం చేశాడనే దానికి ఈ హజ్ హౌస్ నిర్మాణమే, ఇది నిర్మాణ శంకుస్థాపనే ఉదాహరణగా తెలియపరుచుకుంటున్నాం. పాల్గొంటుంది బస్ ఎందుకు చేస్తారంటే మీకు హైట్ లేకుండా చేస్తున్నారు. ఇది అసలు రాజస్థాన్ జ్యువెలరీ వాళ్ళది ఇండియా ఉందా పని బాగా ఉంటాను అప్పుడు వదిలేసి no